ఈ మధ్యే మేము ఒక చిన్న కుక్కపిల్లని తీసుకొచ్చాం కుక్కపిల్లలు అంటే తెలుసు కదా చిన్నపిల్లల్లాగానే దాన్ని మాటి మాటికి వాక్కి తీసుకెళ్ళడం దానికి బాత్రూమ్ వచ్చినప్పుడు అది బయట చేయాలి అలాగే ఇంట్లో అదేం పాడు చేయకూడదు అదేం కొరక్కకూడదు సేఫ్గా ఉండాలి ఇన్ఫెక్షన్స్ రాకూడదు కాబట్టి మనము వాటికి ట్రైనింగ్ ఇవ్వాల్సిందే ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చామనుకోండి మనకి ముందు ముందు చాలా ఈజీగా ఉంటుంది అదే మనము ఆ కుక్క పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వకుండా ఎలా పడితే అలా వదిలేసామనుకోండి ఎంత ఇబ్బందిగా ఉంటుందో అవి ఇంట్లో బాత్రూమ్కి వెళ్ళి ఇంట్లో సామాన్లు అన్నీ కొరికేసి అసలు ఊహించలేము మనం బీభత్సం అనమాట అట్టి కొంచెం కష్టమైనా వాటికి మనం ట్రైనింగ్ ఇస్తే బెటర్ ప్రతి దానికి మనం ఇంత ట్రైనింగ్ ఇచ్చి మనకి ఉపయోగపడేలా మార్చుకున్నప్పుడు మన మైండ్ని మాత్రం మనం ఎందుకు పట్టించుకోము మన మైండ్ మనకి బానిసా మనం మన మైండ్కి బానిసా ఒక రాజుగారు ఉన్నారు అతను ఒక పెద్ద దేశానికే రాజు కానీ ఒక యోగి వచ్చి నువ్వు నీ మైండ్కి బానిసా లేదంటే నీ మైండ్ నీకు బానిసా అంటే అందరికీ అందరూ వాళ్ళ వాళ్ళ మైండ్కే బానిస్ కదా మైండ్ చెప్పినట్టు చేస్తారు కదా అని అన్నారట అప్పుడు ఆ యోగి అన్నాడు కాదు నా మైండ్ నాకు బానిసా నువ్వు నీ మైండ్కి బానిసా కాబట్టి ఒక రాజు కన్నా నేనే గొప్ప ఎప్పుడైనా సరే మన మైండ్ మనం చెప్పినట్టు వినాలి కానీ మనం మన మైండ్ చెప్పినట్టు ఎప్పుడూ అలా వింటూనే ఉండకూడదు అంటే మీ మైండ్ ఏం చెప్తుంది నేను మైండ్ నేను వేరే మైండ్ వేరే అంటే అవును అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రోకాసినేట్ చేయి సినిమాలు ఎక్కువ చూడు తిరుగు ఇలా ఇలాంటి ఐడియాస్ వచ్చినప్పుడు కాదు నా పని ముఖ్యం కాదు నా హెల్త్ ముఖ్యం కాదు నా కెరియర్ ముఖ్యం అని ఎన్నిసార్లు మనం మనం ఎంటర్టైన్మెంట్ మానేసి మనకి ఫ్యూచర్లో మనకి బాగుంటుంది అనేసి ఆ పనుల మీద మనం డెసిషన్స్ తీసుకొని ఫోకస్ చేస్తున్నాం అదే డిఫరెన్స్ మీరు ఎక్కువ షార్ట్ టర్మ్ ఎంజాయ్మెంట్స్ అండ్ షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కోసం బద్ధకంగా ప్రోకాసినేట్ చేస్తూ టైం వేస్ట్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటే మీ మైండ్ చెప్తున్నట్టు మీరు వింటున్నారు కాదు మీరు మీ పనులు బాగా చేసుకుంటున్నారు మీరు చదువు బాగా చదువుకుంటున్నారు మీరు కోర్సెస్ చేస్తున్నారు మీరు హెల్త్ బాగా చూసుకుంటున్నారు బ్యాడ్ హ్యాబిట్స్లోకి వెళ్ళట్లేదు అంటే మీ మైండ్ మీరు చెప్పినట్టు వింటుంది మనం ఎంతసేపు మనం బాస్ అని మన ఇంట్లో వాళ్ళ మీద లేదంటే మన ఫ్రెండ్స్లో గ్రేట్ అని చూపించుకోవడం కాదు నిజంగా జయించిన వాడు ఫస్ట్ వాళ్ళ మైండ్ని జయిస్తారు అండ్ వాళ్ళే అసలైన రియల్ స్ట్రాంగ్ పీపుల్ మన చుట్టుపక్కల వాళ్ళని దబాయించడం కాదు చాతనైతే కంట్రోల్ యువర్ మైండ్ అండ్ దెన్ షో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గుర్రం తెచ్చుకున్నారు ఆ గుర్రానికి కాళ్ళు ఉన్నా కూడా అది మనం చెప్పినట్టుగా రైడ్ చేస్తుంది మనం ఇలా అంటే ఇటు వెళ్తుంది ఇలా లాగితే అటు వెళ్తుంది అలా కదా దాన్ని అలా నేర్పిస్తే కదా మన గమ్యానికి మనం తీసుకెళ్తుంది దాన్ని వదిలేసి దానికి కళ్ళే లేకుండా దాని మీద ఎక్కి కూర్చున్నాం అనుకోండి ఎక్కడ పడితే అక్కడెక్కడ పడితే అక్కడ ఎత్తి ఒకసారి పడేస్తుంది మనని మన మైండ్ కూడా అంతే దాన్ని మరీ ఎంటర్టైన్ చేసినాం అనుకోండి తర్వాత లైఫ్లో అది బ్యాడ్ హ్యాబిట్స్ అంది కదా అని బ్యాడ్ హ్యాబిట్స్ సిగరెట్ తాగేమంది కదా అని సిగరెట్ టైం వేస్ట్ చేయమంటుంది కదా అని టైం వేస్ట్ చేసేస్తే రోజు లైఫ్లో ఎప్పుడూ ధడేలా చతికి పడతాం అలా కాకుండా స్టార్టింగ్లో కొంచెం కష్టమైనా కూడా మన ఇంట్లో ఒక తెచ్చుకున్న కుక్క పిల్లనే ట్రైన్ చేసినట్టు మన ఇంట్లో పని వాళ్ళకి మనకు తగ్గట్టుగా మనం పని చెప్పినట్టు ఎందుకంటే ఇవన్నీ లాంగ్ రన్లో కోఎగ్జిస్టెన్స్ మనకి బాగుంటుంది మనం కలిసి పంచడానికి మన ఫ్యూచర్ అంతే కదా అలాగే ఒక గుర్రాన్ని కళ్ళాలు లేకుండా వదిలేసినట్టుగా దాని మీద ఎక్కి కూర్చుంటే మనం ఎలా అయితే పడిపోతామో మన మైండ్ని కూడా మనం మధ్య మధ్యలో చెక్ చేసి కంట్రోల్ చేస్తూ ఉండకపోతే మన లైఫ్లో కూడా చాలా పెద్ద చతికిలు పడతాము ఆ తర్వాత మళ్ళీ డిప్రెషన్ ఇవి అవి అనుకుంటూ డిప్రెషన్ అనేది సడన్గా రాదండి మనం ఫుల్గా వేరే రూట్లోకి వెళ్ళిపోతాము ఒక అల్టిమేట్ కాన్సిక్వెన్స్ అంతే కాబట్టి మనం ముందు నుంచే గుర్రానికి కళ్ళం వేసినట్టుగా మన మైండ్ ఎంత టైం వేస్ట్ చేస్తున్నాము ఎంత టైం మనము లాంగ్ రన్ అంటే ఫ్యూచర్లో ఉపయోగపడే పనులు చేస్తున్నాము ఇవన్నీ ఆలోచించుకుంటూ కొంచెం బ్యాలెన్స్డ్గా వెళ్తే అంటే అది ఫుల్గా వదిలేయడం కాదు అలా అనే మరీ సీరియస్గా ఉండడం కాదు మధ్యలో లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ బ్యాలెన్సింగ్ సో బ్యాలెన్స్డ్ మైండ్ ఉండి మైండ్ని కంట్రోల్ చేయగలగలగడం అనేది కరెక్ట్ విజయం ఇంట్లో వాళ్ళని దబాయించడం పేరెంట్స్ని తరగడం ఇంట్లో వాళ్ళ అక్క చెల్లెళ్ళు బ్రదర్స్తో కొట్టుకోవడం బయట ఫ్రెండ్స్ని దబాయించడం ఇది కాదు మనము చేతనైతే కంట్రోల్ ఆర్ మైండ్ అండ్ షో అండ్ దట్ ఈస్ హాఫ్ సక్సెస్ ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్ఫుల్ ఫర్ మోర్ సచ్ హెల్ప్ఫుల్ వీడియోస్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్